ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్తుంటే చాలా లేట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే త్రిష ఇంటర్నేషనల్ సెలెక్ట్ కావడం అనేది మామూలు విషయం కాదు. ఆమె ఎన్నో క్యాంపులు చేస్తే తప్ప అక్కడ ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ అయ్యి నేషనల్లో సెలెక్ట్ అయ్యి పంపించినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మూడు నాలుగు క్యాంపులు ఉంటాయి, అవి బాగా ఆడుంటాయి. ఆ క్యాంపులో తట్టుకొని అందులో నెగ్గి రావడం అనేది చాలా విశేషం. చాలా తక్కువ మంది వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ సెలెక్ట్ అవుతారనే అవకాశం ఉండదు. అక్కడ దాకా వెళ్ళి కూడా రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మాయి మన ఊరు తరపున మన స్కూల్ నుండి పూర్వ విద్యార్థిని అయినప్పటికీ కూడా మన ఊరు తరపున వెళ్ళి ఇండియాలోనే గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చినందుకు మనం అందరము అమ్మాయికి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి. అమ్మాయి మళ్ళీ మంచి డిసిప్లిన్ ఉంటుంది, ఏది చెప్పినా గాను అది తప్పనిసరిగా పాటిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ టైంకు గ్రౌండ్కు రావాలన్నా ఆ టైంకు గ్రౌండ్కి వస్తుంది. ఇంతసేపు ప్రాక్టీస్ చేయమంటే అంతసేపు ప్రాక్టీస్ చేస్తుంది. అంతేగాని నేను ఈరోజు నాకు పని ఉంది నేను రాను అని ఎప్పుడు కూడా చెప్పలేదు అమ్మాయి. ప్రతిసారి టైంకు రావడము టైంకి వెళ్ళడము ఎక్కడికి వెళ్ళినా కానీ టైం చాలా మెయింటైన్ చేస్తుంది. అది విద్యార్థుల లోపల అందరి లోపల ఉంటే అది బాగుంటుంది. చదవడంలో కూడా అదే టైం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ పాఠశాలలో చదువుకున్నాను. నాకు గేమ్స్ ఆడడం చాలా ఇష్టం. నేను 8th నుంచి టెన్కట్ ఆడడం స్టార్ట్ చేశాను. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ సార్ చాలా హెల్ప్ చేశారు గేమ్ విషయంలో. ఎక్కడ స్టేట్ మీట్స్ ఉన్నా నేషనల్స్ ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేసేవారు. నేను ఇప్పటి వరకు వేరే కాలేజ్కి వెళ్ళినా నా గేమ్ మాత్రం ఆడక మానలేదు. ఎందుకంటే మళ్ళీ సార్ ప్రతి స్టేట్ మీట్లో ఎక్కడ ఉంది ఏ విషయం అని అన్నీ నాకు వివరంగా చెప్పేవారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ పాఠశాలలో చాలా క్రమశిక్షణ నేర్చుకున్నాను. నేను గేమ్ ఆడేటప్పటి నుంచి చాలా ప్రాక్టీస్ చేశాను. అలాగే చదువు విషయంలో కానీ ఏ విషయంలోనైనా మనం ప్రాక్టీస్ చేస్తేనే అది జరుగుతుంది. ఒకసారి ఫెయిల్యూర్ ఖచ్చితంగా వస్తుంది. అది స్టడీ విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిందని దాన్ని అక్కడ ఆపకూడదు. అది ఖచ్చితంగా సక్సెస్కి దారితీస్తుంది. మనం గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీలో చదువుతున్నందుకు చాలా గర్వపడాలి. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నంత ఫెసిలిటీస్ కానీ స్పోర్ట్స్ పరంగా గేమ్స్ పరంగా ఏ విషయంలోనైనా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రైవేట్లో ఎక్కువ ఉండవు. ఎక్కడైనా చూడండి ప్రైవేట్లో గేమ్స్ ఆడిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు గవర్నమెంట్తో పోలిస్తే. కానీ గవర్నమెంట్ చదవడానికి చాలామంది ఆలోచిస్తారు. కానీ గవర్నమెంట్లో ఉన్నంత ఫెసిలిటీస్ ఎక్కడా ఉండవు. మన స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మన సర్పంచ్ గారు చాలా బాగా చేస్తున్నారు స్కూల్ని. థ్యాంక్ యూ సార్. అలాగే VDC మెంబర్స్ విలేజ్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. స్కూల్ని ఉన్నంత అభివృద్ధికి తీసుకొస్తున్నందుకు. మేమున్నప్పటికన్నా స్కూల్ చాలా ఇంకా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా స్టడీ విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ చాలా ఆసక్తి చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రిజర్వేషన్లో గేమ్స్కి చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే జాబ్స్ పరంగా కానీ స్టడీ ఎంత అవసరమో గేమ్స్లో చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. సాధించడం జరిగింది. నేను దీనికి సెక్రటరీగా 33 సంవత్సరాల నుంచి టెన్నికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నా. మరి వాలీబాల్, కబడ్డీ, ప్రో, ఇక్కడ అథ్లెటిక్స్ అన్ని గేమ్లను కూడా మనము కోఆర్డినేట్ చేయడం జరిగింది. త్రిష మరి అండర్ 19 ఇయర్స్, తర్వాత జూనియర్స్, సీనియర్స్, సౌత్ జోన్ ఇట్లా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయికి త్రిష నిజంగా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి రావడం నిజంగా అభినందనీయము. వాళ్ళ పేరెంట్స్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఉన్నప్పుడు చాలామంది పేరెంట్స్ గణేష్ గారికి, మన VDC మెంబర్స్ రాజేశ్వరణ గారికి మరియు రంజిత్ గారికి, మన మాజీ VDC అధ్యక్షులు భీమాద్రి గారికి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మన గ్రామ యువకులకు, మన స్కూల్ యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి నా యొక్క గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్య విషయానికి వస్తే మన గ్రామానికి పేరు తెచ్చినటువంటి త్రిష గారికి మరియు వారి యొక్క తల్లిదండ్రులకు, మన గ్రామం తరఫున ప్రతి ఒక్క కుటుంబం తరఫున, మనము చాలా ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్స్ కాబట్టి ఇది కొంతమందికి తెలియకపోవచ్చు, చాలా గర్వకరమైనటువంటి విషయం ఇది.
अभूति अने मैं ग्रमा की पेर कल त्रिश को ना तरफ नीचे ना ग्राम तरफ ना प्रत्येक धन्यवाद चलें इंत कष्ट मन मल मुख्य मन मल्ले सार चूंत पड़े स्कूल ये गेम्स का मैं पिल चला ये गेम्स मैं डिस्ट्रिक्ट लेवल स्टेट लेवल मैं इंटरनेशनल गेम्स की तस्कोट मल्ले सार ग्राम तरफ ना प्रत्येक धन्यवाद यह पेरने त्रिश को वार तलद्री का मन ग्राकराव जी काबाटी गर्वकारा मैं ऊर तरफ जरूरत चाल कष्ट पने इंटरनेशनल लेवल को इंत सार्ट एडना आड़पील पंपये एदना चाहे स्कूल हास्टल हास्टल इबंध पड़ता अट्ठाटी देश देश दाटी पंपी यह मन ग्रमा की वन त्रिश को ना प्रत्येक धन्यवाद मैं स्कूल इप्डवर को मैं स्कूल चली इकडी हयर एडुकेशन कोसम मन निजाबाद स्कूल गवर्नमेंट स्कूल चलते काबाटी मन पिलू मत स्टी चलो आटल एंत ऐक्टिव उंटे मन एनो उन्नत शिखर को वेलचने यह कार्यक्रम में मैं त्रिशा चूसी तेजु यह कार्यक्रम मन ग्राम तरफ चला इंका ग्रांड चेयरनि इपड़ू वस्तरने विषयानी अंत क्लारी लेकिन वालाजु स्कूल इंक फर्दर आलोची मन ग्रांड सन्मान चेयरान सर दिन आलोची मे वीडीसी का मेम का अच्छे इवा वस्तुबी तुंदर अरेंजेंट मारे माला सार पद राव जरूरी ईश्वर सार वीर इला నేను ఇప్పటివరకు 10 11 స్టేట్మెంట్స్ ఆడాను వాల్కొండ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ వరంగల్ ఖమ్మం హైదరాబాద్ ఇలా 11 నేషనల్ స్టేట్మెంట్స్ ఆడాను నేషనల్ 6 నేషనల్స్ ఆడాను ఒక సౌత్ జోన్ ఆడాను ఫస్ట్ ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ ఢిల్లీ హర్యానా బెంగళూర్ హర్యానాలో రెండు సార్లు ఆడాను మళ్ళీ నాకు ఇంటర్నేషనల్ అవకాశం వచ్చింది సౌత్ ఆఫ్రికాలో దానికి వెళ్ళే ముందు 3 క్యాంప్స్ అటెంప్ట్ చేశాను ఫస్ట్ క్యాంప్ చెన్నై సెకండ్ క్యాంప్ మహారాష్ట్ర థర్డ్ క్యాంప్ హైదరాబాద్ క్లాస్ నుంచి ఇప్పటివరకు మేలో ఆడాను చెన్నైలో తర్వాత సెకండ్ క్యాంప్ మహారాష్ట్ర జూలై ఆగస్ట్ లో హైదరాబాద్ సౌత్ ఆఫ్రికా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు అక్కడ 8 దేశాలు వచ్చాయి సౌత్ ఆఫ్రికా జర్మనీ ఆస్ట్రేలియా అమెరికా నైజీరియా ఇన్నొచ్చాయి ఇందులో నాకు ఇండియాకి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది టీమ్ ఛాంపియన్షిప్ లో సెకండ్ జర్మనీ థర్డ్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఇండియాకు అంతర్జాతీయ స్థాయిలో ఫస్ట్ టైం ఇండియాకి ఇప్పుడే గోల్డ్ మెడల్ వచ్చింది అక్కడ గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు మన జాతీయ జెండా ఎగరేసి మన నేషనల్ అంతం వేస్తారు దానికి చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది ఫస్ట్ టైం మనకి ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చింది ఈ సహకరించిన తల్లిదండ్రులకు గ్రామవదులకు అండ్ మా ప్రీతి సార్ గారికి అందరికి ధన్యవాదాలు